అస్తం పార్టీ సొంతోలకే హ్యాండ్ ఇచ్చిందని టికెట్ రానులంతా కార్ పార్టీలకు లైన్లు కడుతున్నారు కదా. ఇదే మోక, ఏ ఒక్క ఛాన్స్ విడిచిపెట్టొద్దు, ఏ ఒక్కరిని తక్కువ చేయొద్దు అని అవకాశాన్ని అందిపుచ్చుకొని స్వయానా గులాబీ రంగు పెద్ద లీడర్లే కాంగ్రెస్ అసంతృప్త లీడర్లు ఇంటికి పోతున్నారు. ఇవాళ మంత్రి రామన్న నాగర్ కర్నూలు టికెట్ ఆశించి భంగపడ్డ నాగం జనార్దన్ సార్ ఇంటికి పోయి పార్టీలో చేరమని పిలిచిండు. కాంగ్రెస్ నమ్ముకుంటే ఆగం చేసిరు, ఖచ్చితంగా బీఆర్ఎస్ లో చేరుతా అని నాగం సార్ మాటిచ్చిండు. అటు జూబ్లీహిల్స్ టికెట్ ఆశించి ఆగమైన విష్ణువర్ధన్ రెడ్డి కూడా కాంగ్రెస్ కు రాజీనామా పెట్టిండు. నిన్న సీఎం కేసీఆర్ ను కలిసిండు. ఇవాళ పగటిలు మంత్రి హరీష్ రావు విష్ణన్ ఇంటికి పోయి పార్టీలకు పిలిచిండు. రేపో మాపో షేర్కల కార్యం పెట్టుకుంటారట. బీఆర్ఎస్ లీడర్లకి పెద్దలు కేసీఆర్ గారికి నాకు నిన్న కూర్చొని చాలాసేపు కూర్చోబెట్టి గంట వరకు ఫాదర్ మీద మా మీద ఒక రిగార్డ్స్ చూపించినారు. ఇది ఆయనకి ఎప్పుడు మేము కృతజ్ఞతలు ఉంటాము. అతి తొందరలోనే మేము బీఆర్ఎస్లో. ఇక అటు బీజేపీ ముదోల్ టికెట్ ఇస్తారనుకుంటే నిండా ముంచిరని ఆ పార్టీకి రాజీనామా పెట్టిన రామాదేవక్క బలగంతో హైదరాబాద్కు వచ్చింది. కార్ పార్టీ కాన్వా కప్పుకున్నది. అటు జడ్చర్ల టికెట్ ఆశిస్తే జలకిచ్చిరని ఎర్రశేఖర్ అన్న ఏడు దోషుల మను పోసిండు. ఇక శేఖర్ అన్న కూడా కార్ పార్టీ కన్వా కప్పుకొని కాంగ్రెస్ ను కథం చేస్తా జడ్చర్లలా అని సవాల్ చేసిండు. ఇక ఇట్లా రెండు పార్టీల కప్పగాంతులు అయితే జోరుగా నడుస్తున్నాయి.